షాలో, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం ఈ 3 వచనాలు చదువుకొని కొంచెం మనం విశ్లేషణ చేద్దాం. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇక్కడ ఒక భాగంగా మనం చెప్పుకుందాం. యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకూడి అన్నాడు. రెండోది, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశించకూడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన వారి యొద్దకే వెళ్ళుడి. నశించిన వారి యొద్దకే వెళ్ళుడి. అది యేసు ప్రభువారు సర్వలోకంని రక్షించడం కొరకు వచ్చారా, లేకపోతే యూదుల కొరకే వచ్చారా, ఎందుకు వచ్చారు ఆయన అనేది మనం ఆలోచన చేసినట్లయితే, చాలామంది యూట్యూబర్స్ లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏమంటారంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, అంటే అన్యుల యొక్క పట్టణాల్లోకి వెళ్ళొద్దు, వారికి సువార్తను ప్రకటించొద్దు, మీరు నశించిన ఇజ్రాయేలీల వద్దకే వెళ్ళుడి, సమరయుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు. మీరు సమరయులు అంటే అన్యులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అసలు. మీరు ఇజ్రాయేలీలు, నశించిన ఇజ్రాయేలీలు వారి యొద్దకు మాత్రమే వెళ్ళుడి అని యేసుప్రభు వారు చెప్పారు. కనుక యేసుప్రభు వారు ఇజ్రాయేలీల కొరకే వచ్చాడు. అది జన్ యొక్క వ్యాఖ్యానం అన్నమాట. రాముడేమో లేక కృష్ణుడేమో భారతీయుల కొరకు వచ్చాడు. వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు, అంటే శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని, అదే రామాయణం, మహాభారతం, ఇవి మనకి భౌతిక శరీరాలతో జన్మించిన వారి యొక్క వృత్తాంతాలు ఉంటాయి. నేను ఈరోజు సాయంత్రం ఒక లేడీ టైలర్ గారి ఇంటికి వెళ్ళా. శ్రీరామ రక్ష జగద్ సర్వ జగద్రక్షక, సర్వ జగద్రక్ష అని రాయబడి ఉంది. కింద ఫోటోనేమో, అంటే ఫోటో మీద అంటించింది, అది షిరిడి సాయిబాబా గారి యొక్క ఫోటోకి. సరే, రాముడికి ఆయనకి ఏం సంబంధం, అది పక్కన పెడేద్దాం. రాముడు సర్వలోకాన్ని, విశ్వమంతటిని రక్షించడానికి వచ్చారా? వచ్చినట్లయితే సీతమ్మ వారిని ఎందుకు రక్షించుకోలేకపోయాడు? తను తాను ఎందుకు రక్షించుకోలేక సరయు నదిలో కొట్టుకుపోయాడు? రామలక్ష్మణులు ఇద్దరు కొట్టుకుపోయి మునిగిపోయి చచ్చిపోయారు వాళ్ళు అనేది ప్రశ్న. అందుకే అని ఎవరి కొరకు రాలేదు, మానవుడైనా భార్యను ఎవడో తీసుకొని వెళ్ళిపోయాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు, యుద్ధం చేశాడు. అది కూడా ఈ అడవిలో ఉంటారు కదండి ఆటవిక ప్రజలు, కోయ ప్రజలు, వారు హనుమాన్ సహాయంతో లంకేశ్వరుడి మీద యుద్ధం చేసి సీతమ్మనే
తీసుకొని వచ్చాడు ఆయన అక్కడికి. రామాయణం అది దాని యొక్క విశేషం. అలాగే మహమ్మద్ గారు ఇస్లాం మతస్థుల కోసం వచ్చారు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతస్థుల కోసం వచ్చాడు. జొరాస్ట్రియన్ పర్షియన్ ప్రజల కోసం వచ్చారు. మోజెస్ గారు యూదుల యొక్క రక్షణ కొరకు వచ్చాడు. ఇలాగా ఆయా మతాలకు సంబంధించిన ప్రవక్తల గురించి వారు చెప్పుకుంటూ ఉంటారు. అయితే యేసుప్రభు వారు కూడా మొదట్లో మీరు అన్య జనుల యొక్క లేక సమరయుల యొక్క పట్టణాల్లోకి వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళొద్దు అంటే వాళ్ళకి సువార్త చెప్పొద్దు అని కాదు. ముందు యేసుప్రభు వారు యూదుడిగా పుట్టాడు కనుక యూదు జాతిని సరిచేయాలి. యూదుల్లో ఉంటున్న ఆ మూఢనమ్మకాలు లేకపోతే పితరుల యొక్క పారంపర్యాచారం వాటిలోనే ఉండిపోతున్నారు. కానీ దేవుడు చెప్పిన దాన్ని విడిచిపెట్టారు. మోజెస్ ప్రవక్త గారు త్వరలో ఏం రాయించారో అది మర్చిపోయారు. ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలు ఏం ప్రవచించారో అనేది అది మర్చిపోయారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఒకటి లాభం, రెండవది పితరులు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కల్పన విషయాలు కల్పించి చెప్పినవి. అందులోనే వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఆత్మానుసారంగా వాళ్ళు జీవించట్లేదు. అందుచేత వారికి కనువిప్పు కలిగేటట్లుగా వారిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. తప్పు మార్గంలో ఉన్న వారిని సరి అయిన మార్గంలోకి తీసుకొని రావాలి. మొదటగా తన ఇంటిని సరిచేసుకున్న తర్వాత ఇతరులకు బోధించాలి అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే యూదులకు మీరు సువార్తను ప్రకటించండి. యూదులంటే ఇస్రాయేలీలు, వారికి సువార్తను ప్రకటించండి. వారిని సరైన మార్గంలో మీరు పెట్టండి. మొదటిగా మీరు అన్య జనుల యొద్దకు మీరు వెళ్ళకూడి అన్య జనులకు చెప్పొద్దు అన్నాడు. అంటే శాశ్వతంగా చెప్పొద్దని కాదు, యూదులు తిరస్కరించారు సువార్తని. తిరస్కరించిన తర్వాత అప్పుడు అన్య జనుల మధ్యకు సువార్త వెళ్ళింది. అది ఎలా వెళ్ళిందో ఏంటో మనం చెప్పుకొని వెళితే చాలా విషయాలు వస్తాయి. సువార్తను చెప్పాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుప్రభు వారు చెప్పారు. పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనిపించి ఆయన ఆజ్ఞాపించింది ద గ్రేట్ కమిషన్. అద్భుతమైన విషయాలు ఇవి. అందుకనే అపొస్తలులు మొత్తం 12 మంది కూడా 12 దేశాలకు, మరి ముఖ్యంగా ఈ 3 ఖండాలకు వాళ్ళు చెదిరిపోయారు, సువార్తను ప్రకటించారు. మన ఇండియాకి కూడా తోమా గారు వచ్చి దేవుని సువార్త ప్రకటించి ఆయన హతసాక్షి అయిపోయారు. చంపేశారు ఆయన్ని. మిషనరీల్ని చంపేసిన దేశాల్లో ఇండియా కూడా ఒకటే. ఇండియా చంపేశారు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు అంటున్నారు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చేస్తే బ్రిటిష్ వాడు కాల్చి చంపేయాలి కదా మిషనరీని ఎవడన్నా చంపితే. కానీ మిషనరీని చంపినప్పుడు బ్రిటిష్ వాడు ఎందుకు పట్టించుకోలేదు? అందుకనే బ్రిటిష్ వాడి యొక్క పాలన వేరు, మిషనరీల యొక్క పని వేరు. మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు సువార్తను ప్రకటించడానికి, రెండవదిగా పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయడానికి, మూడవదిగా హాస్పిటల్స్ ఎవరైతే వ్యాధులు రోగులు ఉన్నారో వాళ్ళకి చికిత్స చేయడానికి, వైద్యం చేయడానికి, నాలుగవదిగా భారతీయులను విద్యావంతులుగా చేయాలి. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు, మిషనరీలు వచ్చినప్పుడు చదువులేదు ఇక్కడ.
ప్రాంతీయ భాషలలో కూడా చదువులు లేవు. సాంస్క్రిట్ పట్టుకొని ఎలాడుతూ ఉండేవాళ్ళు. అది వేరే దేశానికి సంబంధించిన భాష. క్రీస్తు శకం 7 నుంచి 1200 సంవత్సరాల కాలంలో, 700 సంవత్సరం అంటే 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కూడా ఈ సాంస్క్రిట్ భాషలో ఈ హిందూ గ్రంథాలు రాయబడ్డాయి. రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, పురాణాలు, ఇతిహాస్ ఇవన్నీ కూడా రాయబడ్డాయి. అది కొత్తగా భారతదేశంలోకి 500 సంవత్సరంలో 5వ శతాబ్దంలో ఎంటర్ అయింది అది ఇండియాలోకి. అంతకితం సాంస్క్రిట్ ఇండియాలో లేదు అసలు. అయితే వాటిని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఈ బ్రాహ్మణులు ఈ వేదాలు చదువుకోవటం, మంత్రాలు చదువుకోవటం, జపాలు చదువుకోవటం, గుళ్ళు గోపురాలు రాజులు కట్టించటం, అక్కడ పూజలు చేయటం, అంటే ఈ అవర్ణులు అంటే శూద్రులు, వాళ్ళని చిత్రహింసలు చేయటం, పనులు ఎక్కువ చేయటం, ఇంకా నానా మనుస్మృతిలో చాలా భయంకరమైన పద్ధతులు ఉన్నాయి. అవి చేస్తూ ఉన్నప్పుడు అరే ఏంట్రా వీళ్ళ చదువు ఏంటి, వీళ్ళ జ్ఞానం ఏంటి, వీళ్ళ పద్ధతులు ఏంట్రా అని చెప్పేసి మిషనరీలు చూసి అప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్ భాషలో మ్యాథమెటిక్స్, సైన్స్ తర్వాత సోషియాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, ఇవాళ ఎన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మిషనరీలు డెవలప్ చేసి స్కూల్స్ పెట్టి మన భారతీయులను ఉన్నతమైన విద్యావంతులుగా చేశారు. అందుకని మిషనరీ యొక్క స్కూల్లోనే నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, పటేల్ గారు కానీ వీళ్ళందరూ కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో సహా వీళ్ళందరూ అక్కడే చదువుకున్నారు. మిషనరీలు రాకపోతే ఇండియాకి ఈవెంట్ కూడా ఇంగ్లీష్ భాష వచ్చేది కాదు. ఇండియాలోకి ఇండియా డెవలప్ అయ్యేది కూడా కాదు. కనుక స్వార్థ ఎప్పుడైతే ఎక్కడైతే ప్రకటించబడిందో అక్కడ అభివృద్ధి జరిగిందని నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యం ఇండియాకి రావటం వల్ల ఇండియాకి మేలు జరిగింది అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.